हेलो फ्रेंड्स, नमस्ते. मैं आज कई अमुक ఎక్స్క్లూజివ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఛానల్ తెలుగు మీకు అందరికి స్వాగతం అండి. సో మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటున్నాం కదా, తెలుసుకుంటున్నాము. సో ఈ శీర్షికన మనకి ఒక వ్యూయర్, ఒక సబ్స్క్రైబర్ అనంత నారాయణ గారు అడుగుతున్నారు, మేడం ఎక్స్పోర్ట్స్ చేయాలంటే ఆర్బీఐతో మనకి ఎలాంటి అయినా పర్మిషన్ అవసరం ఉంటుందా, అసలు ఆర్బీఐ ఏంటి రోల్ ఎక్స్పోర్ట్స్ అని అడుగుతున్నారు. సో అనంత నారాయణ గారు చాలా థ్యాంక్స్ అండి మీ ప్రశ్నకి. సో ఫ్రెండ్స్, ఎస్, మనకి ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు కానీ దిగుమతులు ఎక్కడైతే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ తో మనకి పని పడుతుందో అక్కడ తప్పకుండా మనకి ఆర్బీఐ, ఎందుకంటే ఆర్బీఐ ఇస్ ఏ కస్టోడియన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్. అంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ వేరే కరెన్సీస్ తో డీల్ చేయాలి, ఇప్పుడు డాలర్స్ కానీ యూరోస్ కానీ ఏదైనా వేరే మన రూపీస్ కాకుండా ఏదైనా కరెన్సీస్ తో డీల్ చేయాలి అంటే తప్పకుండా అక్కడ ఆర్బీఐ అనేది వెంకట అల్టిమేట్ అథారిటీ దానికి అదే కాబట్టి ఆర్బీఐ ఉండే ఉంటుందండి రూల్. ఓకేనా? సో మీరు ఎగుమతులు చేయాలని దిగుమతులు చేయాలని అంటే వేరే కరెన్సీస్ తో మనం పేమెంట్ ఇచ్చిపుచ్చుకోవటం జరుగుతుంది కాబట్టి అక్కడ ఆర్బీఐ అనేది తప్పకుండా దాని దగ్గర ఒకటి ఒక ఇది రూల్ ఉంటుందండి. కాకపోతే మనకి ఆర్బీఐతో రోజు రోజుకి డైరెక్ట్ మనకి ఎలాంటి కాంటాక్ట్ ఉండదన్నమాట. ఓకేనా? సో ఆర్బీఐ మనకి ఎలా ఇది అవుతుంది అంటే మన ఐఈసీ కోడ్ నెంబర్ ఏదైతే ఉందో మనము ఆ ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ కోడ్ తీసుకుంటాం కదా, సో డీజీఎఫ్టీ అండ్ ఆర్బీఐ వాళ్ళకి కూడా అంతా అక్కడ సర్వర్స్ లింక్ అయి ఉంటాయన్నమాట. సో అక్కడంతా మీరు ఇక్కడ చేసే ప్రతి ఒక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ దాని వాల్యూ ఎంత ఏదైతే ఐఈసీ కోడ్ తప్పకుండా మెన్షన్ చేస్తారు కాబట్టి అవన్నీ అక్కడ ఆర్బీఐ సర్వర్లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట, లైవ్ లో అవన్నీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అక్కడ మానిటర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇది కాకుండా మనము ఇది చేస్తాం కదా ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు ఎగుమతులు, మనం జిఆర్ ఫామ్ అని కూడా ఒకటి సబ్మిట్ చేస్తాం కదా, గ్యారెంటీ ఆఫ్ రీపాట్రియేషన్ అంటాం అనమాట. ఓకేనా? అంటే ఏంటి, ఇది మనకి అమౌంట్ మళ్ళీ మనం తీసుకొస్తాం, ఏదైతే గూడ్స్ మన దేశం నుంచి బయటకు వెళుతుందో దాని బదులుగా మనం ఫారిన్ కరెన్సీ తెచ్చుకుంటాము అని ఒక ప్రామిస్ చేస్తాం అనమాట. ఆ డీటెయిల్స్ మనం ఆర్బీఐకి కస్టమ్స్ దగ్గర షిప్పింగ్ చేసేటప్పుడు పోర్ట్ లో సబ్మిట్ చేస్తాం కాబట్టి ఎంత క్రెడిట్ పీరియడ్. సో ఇవన్నీ అనమాట, అంటే మనం డైరెక్ట్ గా ఆర్బీఐతో డీల్ చేయకపోయినా సరే మన ఆర్బీఐ అథరైజ్డ్ డీలర్స్ అని ఉంటారు, అంటే ఈ బ్యాంక్స్ ఉన్నాయి కదా మనకి, ఏవైతే బ్యాంక్స్ అంతా ఫారిన్ ఎక్స్చేంజ్ డీల్ చేస్తూ ఉంటాయో ఇవన్నీ వాళ్ళందరూ కూడా ఆర్బీఐకి అంటే బ్యాంకర్ ఆఫ్ ది బ్యాంక్స్ అంటారు అనమాట ఆర్బీఐని. సో బ్యాంకులకి బ్యాంక్ అనమాట అది కాబట్టి ఈ బ్యాంకులందరినీ అవి వాళ్ళది కూడా ఆర్బీఐతో అకౌంట్ ఉంటుంది, ఆర్బీఐ పర్మిషన్ ఉంటుంది. సో వాళ్ళు ఫారిన్ ఎక్స్చేంజ్ డీల్ చేయాలంటే ఆథరైజ్ డీలర్ గా ఆర్బీఐ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఉంటుంది అనమాట. మోర్ దెన్ 100 అలాంటి బ్యాంక్స్ ఉన్నాయి, ఏ వేటికి అయితే ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చి ఉంటారు. సో ఈ ఆథరైజ్ డీలర్ అంటారన్నమాట. ఈ ఆథరైజ్ డీలర్స్ ఆర్బీఐకి అంటే మనం ఏదైనా మన బ్యాంక్ తో డీల్ చేస్తున్న ఫారిన్ ఎక్స్చేంజ్ కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిల్స్ ఇవన్నీ మనం మన బ్యాంక్ తోనే డీల్ చేస్తున్న బ్యాంకు అది ఆర్బీఐకి అంత రిపోర్ట్ చేసుకుంటారనమాట. కాబట్టి డైరెక్ట్ గా మనతో కాకపోయినా ఇండైరెక్ట్ గా త్రూ బ్యాంక్స్ ఆర్బీఐ మనది అంత ప్రతిదీ మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తాం, ఏంటి, ఎంత రావాలి, ఎంత వచ్చింది, ప్రతిదీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు డైరెక్ట్ గా మనల్ని ఇచ్చారు. కానీ ఇప్పుడు మనకి ఫెమా అని కూడా ఒకటి ఉందండి, అంటే మెయిన్ మనం ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సి అంటే ఫెమా అని అంటే ఫెడరేషన్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనమాట. ఈ ఫెమాలో ఆర్బీఐ అన్ని డీటెయిల్స్ ఉంటుంది అనమాట, ఎంతవరకు మనం ఫ్రీగా పంపించవచ్చు, ఎన్ని రోజుల వరకు మనం అప్పులు ఇవ్వచ్చు ఫారిన్ కరెన్సీలో మనకి, అంటే ఒక లిమిట్ ఉందన్నమాట, దేనికైనా ఒక లిమిట్ పెట్టుంటారు అనమాట, ఎన్ని రోజులు క్రెడిట్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఆఫ్టర్ 1 ఇయర్ వరకు మీరు క్రెడిట్ ఇవ్వచ్చా లేదా, అలా ఇస్తే కనుక అప్పుడు అలాంటి టైంలో మనం ఆర్బీఐ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకోవటం కానీ ఇలాంటివి జరుగుతున్నాయన్నమాట. ఓకే, ఇంకా చాలా మొత్తం పెద్ద అమౌంట్ క్రోర్స్ లో ఏదో బిజినెస్ అనుకోండి, అలాంటప్పుడు మనకి ఆర్బీఐతో డైరెక్ట్ గా పర్మిషన్ అప్లై చేయాల్సి వస్తుంది. సో మామూలు పరిస్థితిలో వితిన్ మన లిమిట్స్ లో అయితే కనుక మనం బిజినెస్ చేసుకున్నప్పుడు ఆర్బీఐ డైరెక్ట్ గా వాళ్ళతో మనకి పని పడదు, కాకపోతే త్రూ బ్యాంక్స్ అండ్ డీజీఎఫ్టీ వాళ్ళు కూడా సర్వర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆర్బీఐ విల్ బి ఇన్ టచ్ అండి. కాకపోతే మన డైరెక్ట్ కాంటాక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైనా మనం స్పెషల్ అంటే అక్కడ ఫేమా రూల్స్ కాకుండా మనం ఏదైనా స్పెషల్ చేయాలి,
ఎక్కువ క్రెడిట్ తీసుకుంటున్నా ఇస్తున్నాము లేకపోతే ఎక్కువ అమౌంట్ తో డీల్ చేస్తున్నాము ఇలాంటి స్పెషల్ పర్మిషన్స్ కావాలంటే మనం ఒక ఆన్లైన్ అప్రోచ్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి. సో అనంత నారాయణ గారు చాలా థ్యాంక్స్ అండి, మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. సో ఆర్బీఐతో మనకి ఎలాంటి అవసరం ఉంటుంది అని ఆ విషయాన్ని బట్టి. ఓకే, ఇలాగే ఫ్రెండ్స్ మీకు కూడా ఎలా ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవాలంటే తప్పకుండా ఏం చేయాలో తెలుస్తుందా ఒక కామెంట్స్ లో పెట్టేయండి. ఓకేనా, నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను పర్సనల్ గా అండ్ రిప్లై ఇస్తాను అండి. ఏది మిస్ అవ్వదు, కొంచెం డిలే అవ్వచ్చండి. ఓకేనా, థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై.